Hi friends, welcome back to our channel. Iroju oka chinna hair pack veskunnamandi. Nen live chesetappudu chaala mandi adigaru akka mi hair silky ga untundi em use chestaru edaina tips unte cheppandi akka ani adigaru. So andukosam ani iroju oka chinna hair pack andi. ఈ హెయిర్ ప్యాక్ చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నానండి, ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నా హెయిర్ అయితే బాగా సిల్కీగా ఉంటుందని చాలామంది అన్నారండి. నేను వేసుకున్న ప్యాకు మీకు కూడా చెప్పి మీకు కూడా యూస్ అవుతుంది అని చెప్తున్నాను. చూసేద్దాం ఫ్రెండ్స్ హెయిర్ ప్యాకు. ఇక్కడైతే మందారం చెట్టు మాకు ఇంటి దగ్గరే ఉందండి. మందారం ఆకంతా మంచిగా ఉండే ఆకు చూసుకొని కోసుకుంటున్నానండి. దీనికి ఏమీ అవసరం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా సిల్కీగా ఉంటుందండి, మంచి షైనింగ్ కూడా వస్తుంది. కావాలంటే మీరు లాస్ట్లో నేను ఒక పిక్ యాడ్ చేస్తాను. నా నేను తల స్నానం చేసిన తర్వాత హెయిర్ అంతా తల దూకున్న తర్వాత ఒక పిక్ యాడ్ చేస్తాను, చూడండి. కావాలంటే చాలా షైనింగ్గా ఉంటుందండి. ఈ పెరుగు ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. మీకున్న హెయిర్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మందారం ఆకు ఇంకా ఏమీ అవసరం లేదండి, ఇవి రెండు మాత్రమే వేసుకొని మనము హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుందామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, కష్టపడాల్సిన పని లేకుండా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న మిక్సీ జారే తీసుకోండి, పెద్ద మిక్సీ జార్ తీసుకుంటే కూడా పై వరకు వస్తుంది, కొంచెం మెత్తగా పేస్ట్ అవ్వదండి. సో చిన్న మిక్సీ జారే తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా ఆకు కొద్దిగా పెరుగు, ఇలా మీరు మొత్తం టోటల్గా మన ఆకు ఎంత ఉందో అంత కంప్లీట్ అయిపోయే వరకు మీరు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది ఎలా పట్టుకోవాలంటే చాలా మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు రోట్లో రుబ్బుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు, మిక్సీ లేని వాళ్ళు రోట్లో రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీకి వేస్తే చాలా మెత్తగా పేస్ట్లాగా వస్తుంది కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారా, ఇలా కొద్దిగా వేసుకుంటూ మొత్తం టోటల్గా మొత్తం మనం తీసుకున్న పెరుగుని ఆకుని మనకు మన తలకు హెయిర్కు ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుందండి. అందుకే నేను ఇక్కడ క్వాంటిటీ చెప్పడం లేదు ఫ్రెండ్స్. మీ హెయిర్ కొంచెం లాంగ్గా ఉన్నిందనుకోండి, కొద్దిగా ఎక్కువ ఆకు కొద్దిగా ఎక్కువ పెరుగు తీసుకోండి. కొంచెం షార్ట్గా ఉన్నిందనుకోండి, మీరు కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు, చాలా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. నేనైతే హెయిర్ కట్ చేశాను కాబట్టి మీకు తెలియలేదు, కొన్ని రోజుల తర్వాత చూస్తారు మీరే నా హెయిర్ని, ఓకేనా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని బాగా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మరీ కొద్దిగా బరకబరకగా ఉన్నా కూడా యూజ్ అవ్వదు, ఎందుకంటే మన వెంట్రుకలకు ప్రతి వెంట్రుకి పట్టి దాని ప్రయోజనం అనేది మనకు ఉండాలి కాబట్టి ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా చేసుకొని. ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం ఈ హెయిర్కు అండి కుదుర్ల నుంచి చివరి వరకు బాగా పెట్టుకోవాలండి, అప్పుడే మనకు యూస్ ఉంటుంది. ఊరికే పైపైన పెట్టుకుంటే యూస్ ఉండదండి. నేనైతే నా అంతకు నేనే పెట్టుకున్నాను కదా, కొంచెం బాగానే పెట్టుకున్నాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చక్కగా మొత్తం కుదుర్లు తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంటుంది హెయిర్. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకుంటానో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే నేను నా అంతటా నేనే పెట్టుకుంటున్నానండి, ప్రసాద్ వీడియో తీస్తున్నాడు. సో నాకు వీలైనంత వరకు నిట్టుగానే పెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. ఈ విధంగా పాయలుగా తీసుకోండి ఫ్రెండ్స్. మనకు కొంచెం అలవాటు అయిందంటే మనకి అలవాటు అయిపోతుంది. నేను అప్పుడప్పుడు పెట్టుకుంటాను కాబట్టి నాకు కొంచెం పాయలుగా తీసుకునేది, కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే ఎవరి దగ్గరైనా పెట్టించుకోండి, బాగుంటుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్, నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చూసారా, ఈ విధంగా కుదుళ్ళు వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పైన పైనే పెట్టి వదిలేస్తే అస్సలు యూస్ ఉండదు, మన హెయిర్ స్మూత్గా కూడా ఉండదు. చాలామంది ప్యారలల్కి వెళ్ళి అలా చేసుకుంటుంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దండి. చూసారా, టోటల్గా నాకు హెయిర్కి అంతా సరిపోయిందనమాట ఈ హెయిర్ ప్యాక్ అనేది. చూసారా, ఈ విధంగా టోటల్గా నీట్గా మీరు అప్లై చేసేసారంటే సూపర్గా ఉంటుందండి హెయిర్. ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత నేనైతే తల స్నానం చేశానండి, బాగా ఉన్నింది, ఎటువంటి స్మెల్ లేదండి. మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో, అంటే డైలీ ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో
అదే షాంపూ వాడుకోండి. నేనైతే నేను డైలీ యూజ్ చేసే షాంపూనే వాడాను. బాగా మంచిగా ఉందండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అలా కొంతమందికి నచ్చదండి. సో అందుకోసం అన్నీ నేను చెప్తున్నాను, నాకైతే చాలా బాగుంది, మీరు కూడా యూజ్ చేస్తారని ఈ చిన్న హెయిర్ ప్యాక్ అయితే చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బై టు ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నా హెయిర్ ఎలా స్మూత్గా ఉందో అని చూపించడానికి ఈ పిక్స్ ఫ్రెండ్స్ చూడండి, నల్లగా స్మూత్గా ఉన్నాయండి.